దేవునామానికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును లాడ్ మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు సామిత్ర గ్రంథం నుంచి ఒక ప్రత్యేకమైన అంశం మనము ధ్యానిస్తున్నాం ఇక్కడ మేలును కోరి ఒక స్నేహితుడు గాయం చేయును అన్న మాట రాయబడుతుంది ఎందుకు ఆ స్నేహితుడు గాయం చేశారంటే మన తప్పులను దిద్దుకుంటకు గాయం చేస్తాడు ఎందుకంటే స్నేహితుడు లోపల ప్రేమ ఉంటుంది అలాగే మనము బాగుపడాలని మనము దీవించబడలని మనము ఉన్న స్థితికి రావాలని ఆయనే ఆశిస్తున్నాడు గనక మన తప్పుదారులు వెళ్ళినప్పుడు ఖండిస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు కానీ పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని ఇక్కడ రాయబడుతుంది ఒక శత్రు ముద్దు పెడతాడు కానీ ఎనకల మాత్రము భయంకరమైన తలంపు ఉంటుంది వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే సిలువ వైపడకు ముందు ఇస్కరితి యూద యేసుప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెడతాడు అప్పుడు సైనికులు యేసుప్రభుని తీసుకుని వెళ్ళి సిలువలో చేస్తారు ప్రియ సహోదరి సోదరుడా మనము చూసినట్లయితే ఇస్కరితి యూద లోపల శత్రుత్వం ఉంది ధనమును ఆశించి తన బోధకుడు తన గురువు తన ప్రభు అయిన యేసుక్రీస్తుని అమ్మడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ బయట మాత్రము వచ్చి ముద్దు పెడుతున్నాడు గనుక విశ్వాసులైన మనము జ్ఞాన హృదయం కలిగి ఉండాలి ఎవరు ఎటువంటి వాళ్ళు అని గ్రహించాలి ఒక మనిషి మనలను గద్దిస్తున్నాడంటే ఆయన శత్రువు అని అనుకోకూడదు ఎవరొకరే గాయపరిచారని వారు మాకు నిజమైన స్నేహితులు కాదు అని అనుకోకూడదు ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి నిజమైన స్నేహితుడు మన మేలుకరకు గాయం చేస్తాడు కానీ శత్రుడైన వాడు ప్రేమించినట్లుగా వేషధారణ చూపిస్తాడు కానీ అంతరంగంలో మాత్రము భయంకరమైన కోపము మనలను నాశనం చేసే చింత ఆ తలంపు వాడిలోనే ఉంటుంది అది మనము గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరుడా మరి మనము కూడా ఏ స్థితిలో ఉంటున్నాము ఈరోజు గమనించుదాం ఒక మనిషిని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేకపోతే అమాయకత్వంలో ఉంటున్నాము అది ఆలోచిద్దాం అంతే మాత్రం కాక ఒక విశ్వాసిగా ఎవరు గురించి మనము వ్యతిరేకముగా తలంచకూడదు కానీ ప్రతి ఒక్కరిని మేలు చేసేవారుగా ఉండాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నాను ప్రార్థన మహాపరిషుడైన దేవానికి స్తోత్రమునైన ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రము నీ వివేచన జ్ఞానము మాకు దయచేయండి ఎవరితో ఎలాగ ప్రవర్తించాలో అది నేర్పించండి ఒకరి ప్రవర్తన చూసి వారిని ఎలాగ అర్థం చేసుకోవాలో అది కూడా మీరు మాకు నేర్పించండి ప్రభు కొందరు గాయం పెట్టినప్పుడు వారి మాకు శత్రువులు అని చెప్పి అనుకుంటున్నాం కానీ తండ్రి మిత్రులు కూడా మా మేలు కొరకు గాయం పెడుతుంటారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు నీకు స్తోత్రం ప్రభువ ప్రతి విషయంలో నీ జ్ఞానముతో మేము బ్రతకడానికి సహాయం చేయండి అలాగే నీ బిడలుగా నీ విశ్వాసులుగా మేము ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా అందరినీ ప్రేమతో చూచుటకు మాకు జ్ఞానము దయచేయమని యేసుక్రీస్తున్నావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక